హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్ రెడ్డి కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరైతే జీకే గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, జీకేలో మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా ట్రిక్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ 150 జీకే ట్రిక్స్ చేశాను, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి నా వీడియోస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఈ 150 వీడియోస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో ఉండవు, జస్ట్ అన్ అకాడమీలో మాత్రమే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఈ వీడియో ఒక లింక్స్ పెట్టాను, లేకపోతే అన్ అకాడమీ ఆ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియోస్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ అంటే తెలుగులో ఉపనదులు అంటారు, ఓకేనా? ట్రిబ్యూటరీస్ని తెలుగులో ఉపనదులు అంటారు, ఓకేనా గైస్? తెలుగులో ఉపనదులు అంటారు, ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆ ఉపనదులను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ 2 పార్ట్స్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో తప్పకుండా చూడండి, ఓకేనా? సో ఇప్పుడు ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణానది యొక్క ట్రిబ్యూటరీస్, కృష్ణానది యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మరి ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను, నెక్స్ట్ చూద్దాం. ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ, కావేరీ నది యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. కావేరీ నది యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో కావేరీకి ఉన్న ఉపనదులు ఏంటి అంటే అర్కవతి, హేమవతి, శింష, భవాని, కబిని. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, కావేరీ నది యొక్క ఉపనదులు ఏంటి అంటే అర్కవతి, హేమవతి, శింష, భవాని, కబిని. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే హేమవతి అనేది దేనికి ఉపనది, శింష అనేది దేనికి ఉపనది, ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 6 ఉపనదుల పేర్లను గుర్తుపెట్టుకోవడం. సో ఎలా గుర్తుపెట్టుకోవడం చూద్దాం. సో ఇక్కడ అర్కవతి అని ఉంది, అర్కవతిలో ఏఆర్కే, ఆర్క్ చూడండి, ఆర్క్ ఎస్ ఆస్క్, ఆర్క్ ఆస్క్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అర్కవతిని ఆస్క్ అని గుర్తుపెట్టుకోండి, అర్కవతిని ఆస్క్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హేమవతిని హేమ అని గుర్తుపెట్టుకోండి, హేమ మన అందరికీ తెలుసు కదా, చాలా ఫేమస్ ఈ యాక్టర్స్. సో హేమవతిని హేమ అని గుర్తుపెట్టుకోండి, హేమవతిని హేమ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శింష, శింషలో సిమ్ అని ఉంది చూడండి, ఇక్కడ ఎస్ఐఎం సిమ్. సో శింషాని సిమ్ అని గుర్తుపెట్టుకోండి, శింషాని సిమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భవాని, భవానిని భవానీలాగే గుర్తుపెట్టుకోండి, భవానిని భవానీలాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కబిని, కబినిలో కేఏబి క్యాబ్, క్యాబ్ అంటే తెలుసు కదా, ఓలా క్యాబ్, ఉబేర్ క్యాబ్స్ ఉంటాయి కదా, సో క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే ఆస్క్, హేమ, సిమ్, భవాని, క్యాబ్. సో వీటిని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ఉపనదుల పేర్లు కూడా గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, వీటిని గుర్తుపెట్టుకోవడం. సో ఇప్పుడు నేను వీటిని అన్నింటినీ కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను చూడండి. కావేరీ ఆస్క్డ్ హేమ టు బ్రింగ్ న్యూ సిమ్, సో హెర్ ఫ్రెండ్ భవాని బుక్డ్ ద క్యాబ్. కావేరీ ఆస్క్డ్ హేమ టు బ్రింగ్ న్యూ సిమ్, సో హెర్ ఫ్రెండ్ భవాని బుక్డ్ ద క్యాబ్. దీని యొక్క అర్థం ఏంటంటే కావేరీ అనే అమ్మాయి హేమని ఒక కొత్త సిమ్ తెమ్మంటుంది, కావేరీ అనే అమ్మాయి హేమని ఒక కొత్త సిమ్ తెమ్మంటుంది. సో తన ఫ్రెండ్ భవాని ఒక క్యాబ్ బుక్ చేసింది, తన ఫ్రెండ్ భవాని ఒక క్యాబ్ బుక్ చేసింది. కావేరీ హేమని ఒక సిమ్ తెమ్మంటుంది, సో తన ఫ్రెండ్ భవాని ఒక క్యాబ్ బుక్ చేసింది. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. మీరు కనుక ఇలా స్టోరీస్తో చదివితే మీకు ప్రతిదీ చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు అసలు జీవితంలో మర్చిపోలేరు. నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు కనుక చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి, చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఈ వీడియోస్ కంప్లీట్ వీడియోస్ యూట్యూబ్లో మాత్రం కంప్లీట్ వీడియోస్ ఉండవు. మీరు కంప్లీట్ వీడియోస్ చూడాలంటే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సందీప్ కంకణాలను టైప్ చేయండి. థ్యాంక్ యూ.